దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాక్య ధ్యానం కొరకు యోహాను సువార్త మొదటి అధ్యాయం. ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసెనో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడుడి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. ఫిలిప్పు నతానియేలును కలుసుకున్నాడు. అతనికి సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. ఏమనంటే, మోషే గాని ప్రవక్తలు గాని ఎవరిని గురించి ప్రవచించారో ఆ యేసయ్యని లేదా ఆ క్రీస్తుని ఆ మెస్సయ్యని మేము కనుగొన్నాము అని సువార్తను ప్రకటిస్తాడు. అందుకు నతనీయులు ఇస్తున్న జవాబు ఏంటంటే, నిజమా అని అనలేదు, అవునా అని అనలేదు, మంచిది అని అనలేదు, నేను కూడా వస్తాను అని అనలేదు, నాకు కూడా యేసు కావాలి అని అనలేదు, నమ్మను లేదు. ఒక ప్రశ్న వేశాడు వ్యంగ్యంగా, ఆశ్చర్యార్థకంగా. ఏంటి ఆ ప్రశ్న అంటే, అసలు నజరేతులో నుండి మంచిది ఏదైనా వస్తుందా? ఇస్ దర్ ఎనీథింగ్ గుడ్ ఇన్ నజరేత్? నజరేతులో మంచిది ఏదైనా కలదా? సరే, నువ్వు ప్రవక్తలు అంటున్నావు, మోషే అంటున్నావు, మరి క్రీస్తు అంటున్నావు, మెస్సీ అంటున్నావు, అసలు నజరేతులో నుండి ప్రవక్త ఎవడయ్యా పుట్టేది? ఏం మాట్లాడుతున్నావు? ఎవరిని గురించి మాట్లాడుతున్నావు? ఏ ఊరు పేరెత్తుతున్నావు? ప్రవక్త అంటే యెరూషలేములో పుట్టాల, ప్రవక్త అంటే పరిసయ్యుల్లో పుట్టాల, ప్రవక్త అంటే సమాజ మందిరానికి ఆనుకున్న ఒక ఇంట్లో పుట్టాల, ప్రవక్త అంటే ప్రవచనాలు ఉన్నాయి కదా బెత్లెహేములో పుట్టాలి. నజరేతులో ప్రవక్త ఏంటి? అసలు మంచిది అనేది నజరేతులో ఉందా చెప్పు ఫిలిప్పు అన్నాడు. ఫిలిప్పు ఇంకా వాగ్వివాదం ఏం చేయదలుచుకోలేదు. ఒకటే చెప్పాడు, రా చూడు నువ్వు కనుగొంటావు అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకని నజరేతుని ఇంత తీసి పారేసినట్లుగా ఇతను మాట్లాడుతున్నాడు అంటే, దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి, కొన్ని కారణాలు ఉన్నాయి. ఇస్రాయేల్ దేశం మూడు భాగాలు. ఒకటి చెప్పండి, యూదయ. రెండు సమరయ. మూడు గలీలయ. యూదయలో ఎవరుంటారయ్యా? శాస్త్రులు, పరిసయ్యులు, భక్తి భావజాలం కలిగిన వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని ఆమూలాగ్రం పట్టించిన వాళ్ళు ఉంటారు. సమరయ్యలో ఎవరుంటారు? అటు యూదులకి ఇటు అన్యులకు పుట్టిన ఒక మిశ్రమ జాతి ప్రజలుంటారు. గలీలయలో ఒక ఊరి పేరే నజరేత్. ఈ గలీలయలో ఎవరుంటారు అంటే, చేపలు పట్టుకునే జాలర్లు ఉంటారు. ఎందుకంటే అక్కడ గెన్నెసరతు అనే ఒక సరస్సు ఉంది, దాన్ని సముద్రం అని కూడా అంటారు. ఎందుకు సముద్రం అంటారు, ఎందుకు సరస్సు అంటారంటే ఒక వివరణ, అలలు వస్తాయి కాబట్టి సముద్రం అంటారు. ఎందుకు సరస్సు అంటారు, ఆ నీళ్లు ఉప్పగా ఉండవు, తీయగా ఉంటాయి, తాగడానికి యోగ్యమైన నీళ్లు కాబట్టి సరస్సు అంటారు. ఇటు సరస్సు మరియు సముద్ర లక్షణాలని రెండింటిని కలిసి ఉంది కాబట్టి ఒక సందర్భంలో సరస్సు అని మరొక సందర్భంలో సముద్రం అని వ్రాయబడింది. సో ఈ గలీలయలో ఒక ఊరి పేరు నజరేత్. ఈ నజరేత్ గురించి ధ్యానం చేసినప్పుడు అర్థమయ్యే కొన్ని విషయాలు ఏంటంటే, యేసు ప్రభు ఉన్న కాలంలో మనుషులందరినీ లెక్క పెడితే 200 నుండి 500 కంటే తక్కువ జనాభా కలిగిన ఒక చిన్న కుగ్రామం, చిన్న గ్రామం.
సంసన్ గారు మా ఊర్లో ఎంత మంది ఉంటారు జనం? 1000 మంది ఉంటారా? తూర్పు పాలెము కంటే ఇంకా కంటే అంటం కంటే తూర్పు పాలెములో సగం. నజరేత్ అనే ఊరు తూర్పు పాలెములో సగం లేదా సగం కంటే తక్కువ. ఒకవేళ నడుద్దాం అని గనక ఆలోచన చేస్తే 30 నుంచి 40 నిమిషాల్లో ఆ ఊరు మొత్తం మనం నడిచి కవర్ చేసేయచ్చు. ఊరు మొత్తాన్ని అంత చిన్న ఊరు, అరగంటలో ఊరు మొత్తం తిరిగేయచ్చు. చాలా చిన్నది. ఇంకా చెప్పాలి అంటే అందులో మంచిదేదీ లేదండి, మంచిదేదీ లేదు. అక్కడున్న ప్రజలు ఎవరు అంటే అంత మంచి చదువు కలిగిన వాళ్ళు కాదు. అక్కడున్న ప్రజలు ఎవరంటే అంత మంచి ఆర్థిక బలం కలిగిన వాళ్ళు కాదు. అక్కడున్న ప్రజలు ఎవరంటే అంత మంచి వాళ్ళేం కాదు, అంటే మంచి స్థితిలో ఉన్నవాళ్ళేం కాదు. ధనం విషయంలో, రాజకీయ బలంలో, అర్థబలంలో, అంగబలంలో, చదువులో, సంస్కృతిలో, నాగరికతలో, ప్రజలతో సంబంధ బాంధవ్యాల్లో, వ్యాపారాలు కలుపుకుందామంటే ఇతర పట్టణాలతో ఇతర గ్రామాలతో ఏమాత్రం సంబంధం లేని ఒక ఐసోలేటెడ్ విలేజ్, ఒంటరి ఒంటరి. దానికి వేరే నగరాలతో పట్టణాలతో యెరూషలేం ప్రజలతో, ఇంకా చెప్పాలంటే గలిలయలో కూడా కొంతమంది ప్రజలతో, సమరయ ప్రజలతో, యూదయ ప్రజలతో ఏ సంబంధం లేకుండా ఒక ఒంటరిగా ఉన్న ఒక చిన్న కుగ్రామం. మంచిదేదీ లేదండి. మూడో లక్షణం చెప్పాలనుకుంటే స్వజనుల చేత వెలివేయబడిన ఊరది. ఈ ఊర్లో ఉంటే ఏం కలిసి వచ్చింది మనకి? ఎక్కడ ఉంటే ఎదుగు బొదుగు ఉండదు. మనం ఎదగలేం, వాళ్ళు ఎదగరు, మనల్ని ఎదగనీరు. ఎక్కడుంటే ఇక బతికినట్టే, బాగుపడినట్టే అని చాలామంది ఈ నజరేతును విడిచిపెట్టి యూదయకు, సమరయకు, గలిలయలో కొన్ని ప్రాంతాలకు వెళ్ళిపోయారు. కానీ నజరేత్ ఏమైపోయిందయ్యా అంటే ఒక ఒంటరిగా మారిపోయింది. చివరికి నజరేత్ అనే మాట ఏమైపోయిందంటే ఈడు నజరేయుడురా అంటే అర్థం ఏంటో తెలుసా? మోటోడురా, మొరటోడురా, పక్కా పల్లెటూరుడురా, నాగరికత లేనోడురా, బండోడురా, బొండోడురా, మూర్ఖుడురా. నజరేతు వాడు అంటే అంత చులకన, స్వకీయులతో స్వకీయులతోనే వెలివేయబడినది, నిర్లక్ష్యం చేయబడినది, గౌరవింపబడినది, గౌరవానికి ఏమాత్రం అర్హత నోచుకోనిది ఈ ఊరు. ఏ కోణంలో చూసినా, ఇంకా చెప్పాలంటే ఆర్కియాలజిస్టులు అంటే పురాతత్వ శాస్త్రవేత్తలు బైబిల్లో నజరేతు అనే ఊరిని చూసి వాళ్ళు ఏమన్నారంటే, మేము ఎన్నో పరిశోధనలు చేసాం, అసలు నజరేత్ అనే ఊరే ఉందంటారా, వీళ్ళు కల్పితంగా రాశారని పురాతత్వ శాస్త్రవేత్తలే కన్ఫ్యూజ్ అయిపోయారంటే ఈ ఊరు ఎంత మరువబడినదో. యూదుల మత గ్రంథాలలో కూడా నజరేతు అనే పేరును వాడడానికి నిషేధించారు. వాళ్ళు రాయలేదు, నజరేతులు ఉన్న పరిస్థితులను వాళ్ళు రాయలేదు. రాయడానికి ఇష్టపడలేదో, మరి మొత్తానికి రాయలేదో, కానీ యూదుల కనుసన్నల్లో, మత గ్రంథాల్లో, జ్ఞాపకాలలో కూడా మరువబడిన ఒక చిన్న గ్రామం నజరేతు. దాదాపుగా యెరూషలేముకి ఉత్తర భాగమున 55 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం. వీళ్లతో ఉంటే మన పరువు కూడా పోతుందని ఇస్రాయేలీలందరూ కూడా ఈ ఊరిని వదిలిపెట్టి ఆ మూడు ప్రాంతాలకు చల్లా చెదిరైపోయారు. ఆ ఊరిని విడిచిపెట్టలేక, ప్రేమను చంపుకోలేక, వెళ్ళలేక కొంతమంది మాత్రమే ఉన్నారు. యేసు ప్రభు బ్రతికిన కాలంలో దాదాపుగా 500 లోపే, 200 to 500 అంతే. ఇప్పుడు మీకు అర్థమయ్యేంటది, ఇతడు కూడా నజరేతు వాడే. ఎవరు చెప్పాలి? నతనీయులు కూడా ఎవరంటే నజరేతు వాడే. పుట్టిన దగ్గర నుంచి ఆ పరిస్థితులు చూస్తున్నాడు, పితరుల దగ్గర నుంచి ఆ మాటలు వింటా ఉన్నాడు. ఆ ఊరు తెలుసు, ఆ పేరు తెలుసు, ఆ పరిస్థితులు తెలుసు, మొత్తం తెలుసు అతనికి. అందుకని ఆశ్చర్యపడేవాడు, భక్తిపరుడే, పరిశుద్ధుడే, నిరీక్షణ కలిగిన వాడే, యథార్థవంతుడే, సత్యము కలిగిన వాడే, దేవుని దృష్టిలో మెచ్చుకునదగిన వాడే, యోగ్యుడే. కానీ అతనికి నజరేతు మీద ఉన్న అభిప్రాయం ఏంటో తెలుసా? నజరేతులో మంచిది పొట్టదు. పొడుతుందా? ఇది అసాధ్యం.
కానీ ఫిలిప్పు చెప్పాడు, నజరేతులో మంచిది పుట్టింది, వచ్చి చూడుడి. చప్పుడు కూడా దేవునికి స్తోత్రం చెప్పాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, భక్తి భావజాలం కలిగిన యూదుల మధ్య పుట్టడానికి దేవుడు ఇష్టపడలేదు, నివసించడానికి ఇష్టపడలేదు, సమరీల మధ్య ఉండడానికి ఇష్టపడలేదు. వెలివేయబడిన మరువబడిన పేరు ప్రఖ్యాతులు లేని, పేరుకి అర్థము తీసివేయబడని బడిన ఒక ఊరిని ఎన్నుకున్నాడు దేవుడు. అక్కడి నుంచి మంచిది పుట్టింది. అచ్చం మన తూర్పు పాలమే కదా, ఎవరికైనా అనిపించిందా? ఇస్ దేర్ ఎనీథింగ్ గుడ్? మంచిది ఏదైనా కలదా ఇక్కడ? ఏ విషయంలో మంచి వాళ్ళం మనం? ఆర్థికంగా మంచివాళ్ళమా? ఆత్మీయంగా మంచివాళ్ళమా? స్థితిగతుల్లో మంచివాళ్ళమా? ఏ విషయంలో మంచివాళ్ళం? అన్ని విషయంలో మంచిది ఏది లేదు. నీళ్లు త్రవ్వినా మంచివి లేవు, మనుషుల హృదయాలు మంచివి కావు. పేరు ఏమైంది? వెలివేయబడినట్లుగా మార్చబడింది. పేరు ఏమైంది? తీసివేయబడినట్లుగా మార్చబడింది. పేరేమైంది? మంచిదే లేదన్నట్లుగా మార్చబడింది. కానీ ఆ నజరేతుకు చేసిన దేవుడు మన తూర్పు పాలెమునకు కూడా చేశాడు. మంచిది పుట్టింది ఇక్కడ. ఒకప్పుడు ఆర్థిక స్థితిగతులు సరిగ్గా లేని ఈ ఊరు ఈ రోజున అచ్చం నజరేతులాగా ఏమైందో తెలుసా? యేసయ్య వలన స్థిరపరచబడింది. భక్తి లేని ఈ ఊరు భక్తి పదంలో నడిపించబడతా ఉంది. మరువబడిన ఈ ఊరు పేరును సంపాదించుకుంది. కారణం మీ గొప్పతనం ఏమి లేదు, మన గొప్పతనం ఏమి లేదు. నజరేతులో నుండి మంచిది ఏదైనా కలదా అని ఆశ్చర్యపడి ప్రజలకు జవాబిచ్చిన యేసయ్య ఈ ఊరిలో కార్యం చేశాడు. హల్లెలూయా. ఒకప్పుడు అన్నార్తులు, ఈరోజున ఎవరో తెలుసా? ఈ గ్రామంలో పోలీసులు ఉన్నారు, సైంటిస్ట్ ఉన్నాడు, డాక్టర్స్ ఉన్నారు, ఇంకా చెప్పాలంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంకా అనేక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఎవరో పొలాలకు వెళ్ళేవాళ్ళు ఇప్పుడు కౌలు చేసుకుంటా ఉన్నారు. దైవజనులు వెళ్ళారు ఈ ఊరు నుంచి. ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఎన్ని 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 పరిస్థితులు దేవుడు మార్చాడు. రోడ్లు సరిగ్గా లేవు, వర్షాలు పడితే ఊరే కాదు అన్నట్లుగా మారిపోయింది. ఈ రోజున మనకు ఆ పరిస్థితి ఉందా? లేదు. మంచిది ఏదైనా ఇక్కడ పుడుతుందా అని ప్రశ్నించే ప్రజలకు దేవుడిస్తున్న సమాధానం, ఇక్కడ దేవుడు ప్రార్థనాపరులను లేపాడు, స్తోత్రం. స్వార్థికులను లేపాడు, స్తోత్రం. దైవజనులను లేపాడు, ఉద్యోగులను లేపాడు, చక్కటి స్థితిగతులు కలిగిన వారిని లేపాడు. ఈరోజు మీకు ఇవ్వాలనుకున్న సందేశం, ఏ మంచితనము లేని మనలో నుండి గొప్ప కార్యములు చేయుటకు 2022 సంవత్సరాల క్రితం మనల్ని ఏర్పాటు చేసుకోవటమే ఈనాటి క్రిస్మస్ సందేశం. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిది ఏంటో తెలిసి, ఇది చిన్న ఊరు. ఆయనను యేసయ్య అక్కడికి దిగి వచ్చాడు. మత్తయి సువార్త 10:29-31. చాలండి, చాలా మంది రకరకాల భయాలతో ఉంటారు. క్రైస్తవ జీవితాన్ని చేస్తూ ఉన్నప్పుడు మనుషుల వలన భయం, శ్రమల వలన భయం, రోగాల వలన భయం, ప్రతికూలత వలన భయం, అప్పుల వలన భయం, సమస్యల వలన భయం. ఇలాంటి పరిస్థితుల్లో యేసయ్య చెప్తున్న మాట ఏంటో తెలుసా? చిన్న పిచ్చుకలు, 2 పిచ్చుకలు ఒక్క కాసుకే అమ్మబడతాయి. చిన్నవి, విలువలేనివి. ఆ 2 చిన్న పిచ్చుకలను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక విలువను కల్పిస్తూ ఉండగా, మనల్ని దేవుడు ఎలా ప్రేమిస్తూ ఉన్నాడంటే మన తలలో ఉన్న వెంట్రుకలు సైతం లెక్కించబడ్డాయి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నాదే ఉందండి,
చిన్న కుటుంబం మా దేవుందండి చిన్న ఊరు నేనే ఉండండి చిన్నండి నా దేవుందండి చిన్న వ్యాపారం నా దేవుందండి చిన్న విశ్వాసి నా దేవుందండి అనుకుంటారు నీతో ఈ రోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా విలువలేని పిచ్చుకలకు విలువనిచ్చాడు సృష్టికర్త ఈ రోజు కనబడి 10 రోజుల్లో మాయమైపోయే పిచ్చుకలకే విలువ కడితే యుగ యుగాలు ఆయన సింహాసనంలో కూర్చుండవలసిన నీకు దేవుడు ఎంత విలువనిచ్చాడు అర్థం చేసుకో నువ్వు చిన్నవాడివైనా చిన్నదానివైనా ఆత్మీయతలో చిన్నవాడివైనా ఆర్థికంగా చిన్నవాడివైనా స్థితిగతుల్లో చిన్నవాడివైనా దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా నీ తలలో ఉన్న ప్రతి వెంట్రుక నీ తండ్రికి తెలియదు తల్లికి తెలియదు కానీ సృష్టికర్త అయిన దేవుడు వాటన్నిటిని ఎప్పుడో లెక్కబెట్టేశాడు హల్లెలూయా పుట్టినప్పుడు ఎన్నున్నాయో తెలుసు మధ్య వయసులో ఎన్నున్నాయో తెలుసు ఇప్పటికీ రాలిపోయిన జుట్టు కూడా ఆయనకి తెలుసు రాలిపోయే జుట్టు కూడా తెలుసు కానివేంటో తెలుసా కీన్ అబ్జర్వేషన్ నీ మీద ఒక తీక్షణమైన పరిశీలన ఉంది ఆయనకి నీ మీద ఒక తీక్షణమైన ప్రేమ ఉంది ఆయనకి ఆయన మనల్ని అరచేతుల్లో చిక్కుకొని చూస్తున్న దేవుడు దేవునికి స్తోత్రం ప్రైజ్ ద లార్డ్ చిన్నవాడు అని భయపడొద్దు నా మీద శ్రద్ధ చూపేవారు ఎవరు లేరే అనుకోవద్దు ఒకవేళ ఎవరైనా ఉంటే బాగుండే ఈ ఉద్యోగం సంపాదించేదాన్ని ఎవరైనా ఉంటే బాగుండే ఈ పని చేసేవాడిని ఎవరైనా ఉంటే బాగుండే అనుకున్నావా నీకెవ్వరు సహకరించినా సహకరించకపోయినా నీ మీద దృష్టి నిలిపాడు దేవుడు నీ మీద ధ్యాస పెట్టాడు దేవుడు నీ పైన గురి నిలిపాడు దేవుడు నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు ఈ సంఘంలో దేవుడు నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు ఈ ఊర్లో దేవుడు ఎప్పుడు కూడా ప్రజల ముందు కానీ నీలో నువ్వు కానీ నా వల్ల ఏం కాదు నేను చిన్నోణ్ణి ఎందుకు పనికిరానోణ్ణి అని అనుకోవద్దు ఎందుకు తెలుసా దేవుడు నిన్ను అలా అనుకోవడానికి పుట్టించలేదు అనేకుల ఎదుట నీ పేరు స్థాపించడానికి పుట్టించబడ్డావు స్తోత్రం యిర్మీయాతో దేవుడు అంటున్నాడు చిన్నవాడిని అనొద్దు బాలుడు అనవద్దు ఎందుకు తెలుసా జనములకు ప్రవక్తగా ఉండుటకు తల్లి గర్భములోనే నిన్ను రూపించిన వాడిని నేను నీ తల్లి చూడలేదు నీ తండ్రి చూడలేదు అయినను తల్లి గర్భంలో నీకు పేరు పెట్టాను పిలిచాను అని నోటిని ముట్టి అభిషేకించగా కట్టుటకు నాటుటకు పెరిగి వేయుటకు కోలద్రోయుటకు స్థాపించడానికి ప్రతిదానికి అధికారం ఇచ్చి సేవ చేయడానికి పంపించాడు దేవునికి స్తోత్రం పిల్లవాడిని అని అనుకోవద్దు చిన్న పిల్లవాడిని అని అనుకోవద్దు వయసు చాలదని అనుకోవద్దు ఈరోజు నేను అంటాను గొప్పగా కాదు అతిశయంగా అంత ఒకటే కాదు ఎంతటి మహత్తరమైన పరిచర్య మహిమ కలిగిన పరిచర్య చేయడానికి నా జ్ఞానం చాలదు అని ఒప్పుకుంటున్నాను నా వయసు చాలదు నా శక్తియుక్తులు ఏవీ పనికిరావు ఐఎమ్ జీరో కానీ ఎందుకు ఈ పరిచర్య జరుగుతుంది ఎలా ఇది స్థాపించబడతా ఉంది ఎలా ఇది విస్తరించబడతా ఉంది దేవుడు నన్ను అడ్డుపెట్టుకుని ఈ పరిచర్యను ఎలా చేయగలుగుతున్నాడు అంటే యిర్మీయాని ధైర్యపరిచిన దేవుడు యిర్మీయా నోటిని ముట్టిన దేవుడు యిర్మీయా కన్నీరు చూసిన దేవుడు యిర్మీయా పిరికితనం కలిగిన ఆత్మను చూసిన దేవుడే యిర్మీయాని ఆత్మతో నింపినట్లుగా ప్రతి దినము తన ఆత్మనిచ్చి పరిచర్య జరుగుటకు కృపనిస్తా ఉన్నాడు స్తోత్ర కృపయే దీనికి కారణం కృపయే చాలా జాగ్రత్తగా రండి యేసు ప్రభుని మొయ్యడానికి ప్రవచన గ్రంథాల్లో వ్రాయబడిన మాట ఏంటంటే చిన్న గాడిద కావాలి ఏ గాడిద కావాలి చెప్పండి ఆ మాట చదువుతారు ఒక మాట యోహాను 12:15 త్వరగా చదవాలి యోహాను 12:15 గాడిద పిల్ల మీద అంటే ఏంటి చిన్న గాడిద యేసు ప్రభు యెరూషలేములో విజయోత్సవాలతో ఊరేగించబడడానికి ఎవరిని ఎన్నుకున్నాడు ఒక చిన్న గాడిదని నీ స్థితి నజరేతు వల్లే చిన్నగా ఉందా అయినను దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా నీ మీద ఆయన ఆశీనుడిగా ఉండాలని నీ మీద ఆయన కనబడాలని నీ మీద ఆయన ఉండాలని నువ్వు నడుస్తూ ఉండగా ఆయన మహిమపరచబడతాడని చిన్నవాడినైనా నిన్నెన్నుకున్నాడు చిన్నదానివైనా నిన్నెన్నుకున్నాడు కారణం ఏంటో తెలుసా పెద్ద పెద్ద గాడిద లేవా పెద్ద పెద్ద గుర్రాలు లేవా పెద్ద పెద్ద ఏనుగులు లేవా ఏసయ్య ఎందుకు ఒక బలహీనమైన చిన్న గాడిదని ఎన్నుకున్నాడంటే గాడిదలో బలం లేకపోవచ్చు దాని మీదున్న దేవుడు బలవంతుడు గాడిదలో శక్తి లేకపోవచ్చు దాని మీదున్న దేవుడు శక్తివంతుడు గాడిదకి ఏమాత్రం కూడా అర్హత లేకపోవచ్చు
దానికి కృపనిచ్చేవాడు, అర్హతనిచ్చేవాడు, యోగ్యతనిచ్చేవాడు, రూపురేఖలను మార్చగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీకు అర్హత లేకున్నా కట్టబడిన పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి బంధకాల్లో కట్టబడి ఉన్నావు? వ్యభిచారంలో కట్టబడ్డావా? త్రాగుల్లో కట్టబడ్డావా? వ్యసనాల్లో కట్టబడ్డావా? ఏ సంబంధమైన ప్రేమల్లో కట్టబడ్డావా? ఎవరికి తెలియని ఒక రహస్య పాపంలో కట్టబడ్డావా? పోర్నోగ్రఫీతో కట్టబడ్డావా? ఎట్లా కట్టబడ్డావు నాకు తెలియదు, కానీ నువ్వు చిన్నదానివే, కానీ బంధించబడ్డావు. ఇప్పుడు నీవే కావాలి. దేవుడు నిన్ను విడుదల చేయబోతా ఉన్నాడు. ఈ క్రిస్మస్ ఉద్దేశం ఏంటో తెలుసా? విడుదల కార్యము జరగాల. త్రాగుడి నుంచి విడుదల కావాలి, వ్యభిచారం నుంచి విడుదల కావాలి, మత్తు పానీయాల నుంచి విడుదల కావాలి, వేటి వేటికి బంధించబడ్డావు వాటి నుంచి విడుదల కావాలి, ఏ ఏ పరిస్థితుల్లో బంధించబడ్డావు వాటి నుంచి విడుదల కావాలి. ఈ విడుదల జరిగినప్పుడు యేసయ్య నీ మీద స్వేచ్ఛగా అధిరోహిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దాకా నేను గాడిద అన్నారు, కానీ అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? భారవాహకం. చెప్పండి, భారవాహకం అంటే ఏంటి? భారములను మోయినది. యేసు ప్రభు మన మీద లేనప్పుడు మనం గాడిదలమే. యేసయ్య మోస్తా ఉన్నప్పుడు యేసయ్యను మోసే వాహనాలు, ఆయన భారమును వరించు భారవాహకాలం. యేసయ్యకు పనికి రానప్పుడు నువ్వు ఎవరికి పనికిరావు, కానీ యేసయ్యకు పనికి వస్తే నువ్వు అందరికీ పనికి వస్తావు. యేసయ్యకు దూరంగా ఉంటే నువ్వు ఎవరికి పనికిరావు, నువ్వు యేసయ్యకి దగ్గరికి వస్తే నువ్వు అందరికీ పనికి వస్తావు. యేసయ్యకు దూరంగా ఉంటే నీకు ఘనత ఉండదు, గౌరవం ఉండదు. యేసయ్యను సమీపిస్తే దేవుడు నిన్ను ఘనపరిచే వాడిని లేపుతాడు, నేను పైకి లేవనెత్తే వాళ్ళు లేపుతాడు. ఆ రోజున ఆ గాడిద వస్తూ ఉంటే హోసనా 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 హోసనా, ఏ గాడిద వచ్చి అట్లా అందరూ ఏమన్నారు చెప్పండి, హోసనా హోసనా. గాడిద యొక్క వికృత రూపం మరుగై యేసయ్య యొక్క సౌందర్యం ప్రత్యక్షమైంది. స్తోత్రం, గాడిద దగ్గరున్న దుర్గంధం మరుగై యేసయ్య సువాసన ఆ యెరూషలేమంతా వ్యాపించింది. గాడిద రూపం ముఖము మరుగై యేసయ్య ప్రకాశం విస్తరిస్తుంది. అక్కడ గాడిదని ఎవరు పట్టించుకోవట్లా, కానీ గాడిదకు ఘనత జరుగుతూ ఉంది. స్తోత్రం చెప్పండి, గాడిదకు సన్మానం జరుగుతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని కొన్నిసార్లు మనం హెచ్చించబడతా ఉంటే, ఘనపరచబడతా ఉంటే మనలో వచ్చే అతిశయం ఏంటంటే, నన్ను బట్టి, నేను కాబట్టి, నేను లేకపోతే నేనే, దీనికి కారణం నేనే అని ఎవరి స్థాయిలో వాళ్ళు ఏం చేస్తారంటే గర్వించుకుంటూ ఉంటారు. అబ్బా ఇల్లు భలే కట్టావయ్యా అంటే ఎంతైందో తెలుసా? 50 లక్షలు అంటారు కొంతమంది. దేవుని కృపయ్యా అనగలిగిన వాళ్ళు నిజమైన సాత్వికులు. స్తోత్రం చెప్పండి. పిల్లలందరినీ భలే ప్రయోజకులు చేసావయ్యా అంటే ఏమనుకున్నావయ్యా, నేను చదివి నా చదువుకుపోయాను, వాళ్ళని కష్టపడి చేశాను, రాత్రి పగలు కష్టపడ్డాను, తినో తినకో అని చెబుతారే కానీ నాదే ఉందయ్యా, యేసయ్య చేశాడు అని చెప్పగలిగిన వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు చాలామంది మన ద్వారా జరిగిందని అనుకుంటాం. లేదు లేదండి, యేసు ప్రభు ఒక్కసారి అలా పక్క త్రొప్పుకున్నాడు అనుకో, నీకు విలువ లేదు, నాకు విలువ లేదు. నన్ను గౌరవిస్తున్నారంటే నా మీద ఉన్న యేసయ్యని బట్టి, నిన్నెవరైనా గౌరవిస్తున్నారంటే నీ మీద ఉన్న యేసయ్యని బట్టి, నిన్నెవరైనా కనపరుస్తున్నారంటే యేసును బట్టే. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు ప్రసంగం చేస్తూ ఉంటే కొంతమంది చిన్నపిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొస్తూ ఉన్నారు యేసయ్య చేత ప్రార్థన చేయిద్దామని. ఈ శిష్యులే ఓ ఓ అని తోసేస్తూ ఉన్నారు. వాళ్ళని నివారించి శిష్యులని, పెద్దరు ఆగు ఆగు, యోహాను ఆగు, రానానా అని ఒక చిన్నోడిని పిలిచి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం, వీరికి ఎవరైనా అభ్యంతరం కలగజేస్తే వాడి మెడకి ఏం కట్టాలా, పెద్ద రాయిని కట్టి, బండరాయిని కట్టి సముద్రంలో వేయటం సరైన పని, పనిష్మెంట్. కాబట్టి వీళ్ళని అభ్యంతరపరచొద్దు, ఎందుకంటే ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని. ఎవరి గురించి చెప్పాడు చెప్పండి? చిన్న పిల్లల్ని గురించి. దేవునికి స్తోత్రం. చిన్న పిల్లల్ని దేవుడు ఏం చేశాడు? దేవుని సన్నిధిలో నిలబెట్టి ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అంటూ ఉన్నాడు. ఇక్కడ మీకు చెప్పాలంటే కొన్ని విషయాలు ఉన్నాయి. చిన్నపిల్లలంటే వయసులోనే చిన్నపిల్లలు కాదు, చిన్నపిల్లలంటే వయసులోనే చిన్నపిల్లలు కాదు. ఎవరి ముందు నిలబెట్టాడు తెలుసా? పరిసయ్యుల ముందు నిలబెట్టాడు. ఎవరి ముందు నిలబెట్టాడు తెలుసా? శిష్యుల ముందు నిలబెట్టాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? భక్తి బాగా, ఇంకా చెప్పాలి అచ్చ తెలుగులో అంటే,
భక్తిలో బాగా ముదిరిపోయిన వాళ్ళ కంటే చిన్న పిల్లల మనస్సు కలిగి దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారిదే పరలోక రాజ్యం. స్తోత్రం. శాస్త్రుల ముందు నిలబెట్టి ఏమన్నాడు తెలుసా? ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. అంటే అర్థమేంటి తెలుసా? వాక్యం అంతా బాగా తెలిసి ఏమాత్రం విధేయత లేని శాస్త్రులు లాంటి క్రైస్తవుల కంటే కొంచెం వాక్యం తెలిసిన దానికి లోబడి పరలోక రాజ్యం కొరకు ప్రయాసపడే చిన్నపిల్లల వంటి విశ్వాసులదే పరలోకం. హల్లెలూయా. ఇంకా ఎవరు ముందు నిలబెట్టాడు తెలుసా? శిష్యుల ముందు నిలబెట్టాడు. శిష్యులంటే అర్థం ఏంటి? ఏసయ్య ప్రక్కనే ఉంటారు, ఏసయ్య పనిచేస్తారు, ఏసయ్య గురించే చెప్తారు, ఏసయ్య వెంటే తిరుగుతారు. అంతా ఏసే, బయటికి వెళ్ళినా ఏసే, లోపలున్నా ఏసే. కానీ వీళ్ళెవరో తెలుసా? అభ్యంతరములు పరచువారు. ఈరోజు నేను అంటాను, గొప్ప గొప్ప దైవజనులైనా, ప్రవక్తలైనా, అభిషిక్తులైనా ఏసయ్య పేరు చెప్పుకోవటం కాదు, కానీ ఎవరైతే యేసు యొద్దకు నడిపిస్తారో వారే నిజమైన పరలోకానికి యోగ్యులు, వారసులు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ ముందు నిలబెట్టి చెప్తున్న మాట ఏంటి తెలుసా? వాళ్ళంత పరిచర్య చేయకపోయినా, వాళ్ళ వలె పక్కన ఉన్నట్టుగా లేకపోయినా, వాళ్ళ వలె విస్తారంగా పరిచర్యలో లేకపోయినా, చిన్నపిల్లల్లాగా దీనత కలిగి, చిన్నపిల్లల్లాగా ఆసక్తి కలిగి, చిన్నపిల్లల్లాగా ఉత్సాహంతో ఎవరైతే ఏసయ్యను సమీపిస్తారో వారిది ఏంటి చెప్పండి? పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడు మీకు చెప్తా ఉంటా, సంఘంలో ఎలా ఉండాలి చెప్పాలి. ముదిరిపోయిన క్రైస్తవులలా కాదు, సంఘంలో ఎలా ఉండాలి, వాక్యం అంతా తెలిసిన బోధకులుగా కాదు, సంఘంలో ఎలా ఉండాలి, ఏసయ్య మాకు తెలియదా అన్నట్లుగా శిష్యుల వలె కాదు, సంఘంలో ఎలా ఉండాలి, మాకేం తెలీదు, మాకు ఎప్పుడు ఏసయ్య క్రొత్తే అన్నట్లుగా చిన్నపిల్లల వలె ఉండాలి. స్తోత్రం. చిన్నపిల్లలు అయితే ఏం చేస్తారు తెలుసా? స్తోత్రం అనగానే స్తోత్రం చెప్పేస్తారు. ఆ వాళ్ళు చెప్పినప్పుడు మనం చెప్పడం ఎందుకు అని అనుకోరు. చిన్నపిల్లలు ఎలా ఉంటారు తెలుసా? మనసులో కపటం కల్మచం లేకుండా దైవజనుడికి సహకరిస్తా, తోటి విశ్వాసులకు సహకరిస్తా. చిన్నపిల్లలు ఎలా ఉంటారు తెలుసా? నిన్నన్న మాట ఆ రోజుకి బాధను గాయాన్ని కలిగించవచ్చు, కానీ మరుసటి రోజు క్షమే ఉంటుంది, ప్రేమే ఉంటుంది. దేవునికి స్తోత్రం. నువ్వెన్ని ప్రసంగాలు విన్నావన్నది కాదు, ఆ ప్రసంగం నిన్నేం చేయాలి తెలుసా? చిన్నపిల్లవాని మనస్తత్వానికి తీసుకురావాలి, ఆ దీనత్వానికి నడిపించాలి, ఆ సాత్వికత వైపుకు నడిపించాలి. యేసు ప్రభు గలలీ తీరాన ఉన్నాడు. యేసు ప్రభు కొరకు, ఆయన చేసే బోధల కొరకు, ఆయన చేసే అద్భుతాల కొరకు ప్రజలందరూ గుంపులు గుంపులుగా వస్తూ ఉన్నారు. ప్రజల్లో ప్రజలుగా ఆయన ఉండి వాక్య బోధన చేయటం కష్టం, మీద మీద పడిపోతారు. అప్పుడు పేతురు యోహానులతో ఏమన్నాడంటే, నా కొరకు ఒక చిన్న దోణిను ఏం చేయాలి, సిద్ధపరచండి. ఆ మాట ఎక్కడుందో చదవండి, మార్కు సువార్త 3:9. చిన్న దోణ ఎక్కి ఆయన ఏం చేశాడు చెప్పండి? వాక్య పరిచర్య చేశాడు. మంచి స్తోత్రం చెప్పండి. చిన్న దోణె, పెద్దవాడ కాదండి. ఏసఐ పరిచర్యకి పెద్దవాళ్ళు అవసరం లేదంట, చిన్న దోణె చాలు. చాలా మంది అనుకుంటారు జ్ఞానం ఉంటే వాడుకుంటాడేమో పరిచర్యలో, చాలా మంది అనుకుంటారు డబ్బు ఉంటే బాగా పరిచర్య చేయొచ్చేమో, చాలా మంది అనుకుంటారు రాజకీయంగా పరపతి కలిగి ఉంటే పరిచర్య చేయొచ్చేమో. మనకు ఆయన అన్నాడు, పాస్టర్ గారు ఈ రోజులను బట్టి మనకి రాజకీయ అండదండలు కూడా కావాలండి అన్నాడు. ఈ రోజులను బట్టి అంటే సేవ జరగాలంటే ఏముండాలట? రాజకీయ అండదండలు ఉండాలట. ఒక మాట, ఏసయ్యకి ఏ రాజకీయ నాయకుడు సపోర్ట్ చేశాడు? అపోస్తుల పరిచర్యలో ఏ రాజకీయ నాయకుడు కీలకమైన పాత్ర వహించాడు చెప్పండి? పరిచర్యకి ఎప్పుడు కూడా 3 అడ్డంకి. ఎప్పుడైతే అవి సంఘంలోకి వస్తాయో, ఆ సంఘం ఎంత ఉజ్జీవించబడిన సంఘం అయినా పతనం అయిపోయింది. నా మాటలు జాగ్రత్తగా అండి. ఏ సంఘంలోకైనా రాజకీయం ప్రవేశించకూడదు. ఏసయ్యను సిలువ వేయటంలో ప్రధానమైన పాత్ర వహించింది రాజకీయ నాయకులే. రెండోది, ఏ సంఘంలోకైనా డబ్బు ప్రమేయం రాకూడదు. ఎప్పుడైతే డబ్బు లోపలికి వస్తుందో, అంటే డబ్బు ద్వారా పరిచర్య నడిపించాలా, డబ్బు ద్వారా సంఘాన్ని నడిపించాలా, డబ్బు ఎరవేసి సంఘాన్ని లోపరుచుకోవాలా అని ఎప్పుడైతే డబ్బు లోపలికి వస్తుందో ఏసఐ బయటికి వెళ్తాడు జాగ్రత్త.
ఆ డబ్బుల కోసమే యేసయ్య నమ్ముకున్నాడు. అర్థమైందా? మూడోది మతం. మతం, డబ్బు, రాజకీయం, మతం. మనది క్రైస్తవ మార్గం. దేవునికి స్తోత్రం. క్రిస్టియానిటీ ఈజ్ క్రైస్ట్ లైక్ లైఫ్ స్టైల్. క్రైస్తవ్యం అనేది క్రీస్తు పోలిన జీవితమే తప్ప ఇది అన్ని మతాలలో లాగా ఒక మతం కాదు. కాబట్టి ఎప్పుడైతే మత సంబంధమైన ఆచారాలు లోపలికి వస్తాయో ఎంతటి సంఘమైనా పతనం అయిపోతుంది. కాబట్టి మీరేం చేయాలి తెలుసా? విశ్వాసులైన మీరు ఈ మూడింటికి ఎప్పుడు కూడా ఎగ్జిట్ బోర్డే తప్ప ఎంట్రన్స్ బోర్డు లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఈ సంఘం డబ్బు వలన కట్టబడింది అనుకుంటే భ్రమ ఎవరికైనా. ఇది దేవుని ప్రజల కన్నీటితో కట్టబడింది, దైవజనుల ప్రార్థనలతో కట్టబడింది, విశ్వాసులైన వారిచ్చిన పదో పరకతో కట్టబడిందని చెప్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పాలా? మంచిది చెప్పాలా? దిస్ ఈస్ ద మినిస్ట్రీ, ఇది సీక్రెట్. కానీ ఈరోజు ఏమవుతుందో తెలుసా? వాడలు దేవుడు వాడుకోడండి. చిన్న దోణి చాలు. స్తోత్రం చెప్పండి. హంగులొద్దు, ఆర్భాటాలు వద్దు, సంఘాల్లో పెత్తనాలు చేసేవాళ్ళు అసలే వద్దు, సంఘాల్లోకి రాజకీయ నాయకులను తీసుకొచ్చేవాళ్ళు అవసరం లేదు. ఎవరు కావాలి అంటే యేసయ్య నిలబడుటకు, ఆయననే ప్రదర్శించుటకు, ఆయననే ప్రత్యక్షపరచుటకు, ఆయనే కనబడి అనేకులు వినున్నట్లుగా చేయగలిగిన దైవజనులు విశ్వాసులు సంఘానికి కావాలి. కొట్టి చప్పట్లు, మంచిది చెప్పు. హల్లెలూయ, హల్లెలూయ. ఈరోజు నువ్వు చిన్న ధ్వనిగా మారితే దేవునికి వేదికవే. చిన్న ధ్వనిగా చాలు, అక్కడ పరిచర్య జరుగుతుంది. క్రీస్తు మాత్రమే కనబడేలా, ఆయన మాత్రమే ప్రదర్శించబడేలా, ఆయన సిలువ మాత్రమే కనబడేలా. అపొస్తలైన పౌలు అంటాడు, మా జ్ఞానంతో మేము వాక్యం చెప్పలేదు, మా వాక్చాతుర్యంతో మేము వాక్యం చెప్పలేదు, సిలువను తప్ప, సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మేమేమీ మీకు మీ ఎదుట ప్రదర్శించలేదు అంటాడు. స్తోత్రం చెప్పండి. పౌలు ఏమయ్యాడు? ఒక చిన్న ధోనిగా మారాడు. ఆ ధోనిలో పౌలు కనబడలేదు, పౌలు జ్ఞానం కనబడలేదు, పౌలు వాక్చాతుర్యం కనబడలేదు, పౌలు ప్రకటిస్తున్న సిలువ వేయబడిన యేసు కనబడ్డాడు. అదండి పరిచర్య అంటే. కాబట్టి చిన్న వాళ్ళను కూడా దేవుడు ఏం చేస్తాడు? వాడుకుంటాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? చిన్న ధోనిలుగా మార్చబడాలి. దేవునికి మహిమ కలుగుని గాక. అందుకే మొదటి కొరింథీ పత్రిక 2:1-29 ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి. లోకరీతిన మనం బలవంతులమని జ్ఞానవంతులమని కాదు, కానీ దేవుడు ఆయన దయా సంకల్పం చూపిన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కేవలం ఓన్లీ హిస్ గ్రేస్, ఓన్లీ హిస్ గ్రేస్. ఒకటి చెప్పండి, నజరేతు ఏ ఊరిది? చిన్న ఊరు. రెండో మాట ఏంటి తెలుసా? స్వకీయ జనముతోనే నిరాకరించబడిన ఊరు, రిజెక్ట్ చేయబడిన ఊరు, రిజెక్టెడ్. అందుకని అంటాడు, నజరేతులో ఏదైనా మంచిది పుడుతుందా? ఇది రిజెక్ట్ చేయబడిన ఊరు కదా, నిరాకరించబడిన ఊరు కదా, నిర్లక్ష్యం చేయబడిన ఊరు కదా, గౌరవానికి ఆస్కారం లేని ఊరు కదా. నా యేసు ఎవరో తెలుసా? గౌరవానికి నోచుకోనని వారిని గౌరవించే దేవుడు. నా యేసు ఎవరో తెలుసా? ఘనహీనులను ఘనపరిచే దేవుడు. నా యేసు ఎవరో తెలుసా? బలహీనులను బలపరిచే దేవుడు. నా యేసు ఎవరో తెలుసా? అజ్ఞానులకు జ్ఞానమిచ్చి వాడుకునే దేవుడు. నా యేసు ఎవరో తెలుసా? ఆయన స్థితిగతులను, రూపురేఖలను సమస్తాన్ని మార్చి నూతనమైన సృష్టిగా, వింతగా మార్చే దేవుడు. హల్లెలూయ. రిజెక్టెడ్. ఇస్రాయేల్ దేశంలోనే ఎన్నో ఊళ్ళు ఉన్నాయి. ఆ ఊర్లో నజరేత్ అనేది ఒక హాస్యాస్పదమైన ఊరు. ఆ నజరేత్ రిజెక్టెడ్. కానీ ఆ నజరేతును దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఎన్నుకున్నాడు. ప్రేమించే తల్లి లేదు, తల్లి ప్రేమ రిజెక్టెడ్. తండ్రి ఉన్నాడు, తండ్రి ప్రేమ లేదు, రిజెక్టెడ్. అన్నలు ఉన్నారు, కానీ వాళ్ళ నుంచి ప్రేమ లేదు, రిజెక్టెడ్. ప్రేమించే మామ అని అనుకున్నాడు, రిజెక్టెడ్. కనీసం భార్య అయినా ప్రేమిస్తుందేమో అనుకున్నాడు, రిజెక్టెడ్. పుట్టిన కొడుకులైనా ప్రేమిస్తారేమో, రిజెక్టెడ్. మంచి స్నేహితుడు ఉన్నాడు అనుకున్నాడు, రిజెక్టెడ్. అన్ని కోణాలలో రిజెక్టెడ్ దావీదు. కానీ ఏం చేశాడు తెలుసా? దావీదుని
దేవుడు గొర్రెలు మేపుకుంటున్నప్పుడు ఎవ్వరు చూడక మునిపే దావీదును చూసిన దేవుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎస్ఐ దగ్గరికి వెళ్ళి, ఎస్ఐ ఎవరట? ఎస్ఐ మొద్దు నుండి. ఎస్ఐ ఎవరు? మొద్దు. జీవం లేని ఒక కుటుంబం అది, పనికి మాలిన ఒక కుటుంబం అది, గుర్తింపు లేని కుటుంబం అది. ఎస్ఐయే మొద్దు అయితే ఆ మొద్దుకి మొద్దుళ్లాగా కనపడ్డాడు. ఎవరు చెప్పండి? దావీదు. అయ్యా, నీ కుటుంబంలో ఒక కొడుకుని రాజుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నేను అభిషేకించడానికి వచ్చాను, నా పేరు ప్రవక్త సమూయేలయ్యా అంటే, ఆ ఈయన పెద్ద కొడుకు అండి, యుద్ధం బాగా చేస్తాడండి, రెండోవడండి చూశారుగా హైట్ వెయిట్, మూడోవడండి మంచి జ్ఞానవంతుడు అండి, నాలుగోవడండి ఇటు కత్తి తిప్పాడా ఇటు తిప్పాడని వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెబుతున్నాడు. కానీ వీళ్ళెవరిని దేవుడు కాదంటున్నాడే. ఆ ఇంకోడు ఉన్నాడు కానీ పనికి మాలినోడు అండి, ఆడు మేపుకుంటా ఉంటాడు గొర్రెల్ని, ఆ పాటలు ఏదో పాడుకుంటాడు, పిచ్చుడాడు పిల్లోడన్నాడు, వాడి పరికొత్తాడు అన్నాడట, తెప్పించు చూద్దాం అన్నాడట. అల్లంత దూరానే దావీదు వస్తా ఉంటే దావీదు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, ఇతడు నేను ఏర్పాటు చేసుకున్న నా హృదయానుసారుడు. హల్లెలూయా. సభలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తండ్రి రిజెక్టెడ్, కానీ దేవుడు సెలెక్టెడ్. ఏ యుద్ధం చూడడానికి వచ్చావు కదా, మాకు భోగ ఇవ్వడానికి గాధరణ వచ్చింది, యుద్ధం చూడటానికి వచ్చావు, గర్విష్ఠురాను. నీ వయసు ఎంత? యుద్ధం ఎప్పుడైనా చూసావా? యుద్ధం ఎప్పుడైనా అసలు చేయటం కాదు చూసావా? కత్తి ఎంత బాగుంటుందో తెలుసా? నైపుణ్యం ఉందా, అనుభవం ఉందా? ఏమి లేకుండా ఏంట్రా ఇక్కడ నువ్వు, పొగర్రా, నీకు వయసు చిన్నదే కానీ యుద్ధం ముదురురా నువ్వు అని తిట్టారు. లేదన్నా, నీకు భోజనం తేవడానికి ఇవ్వడానికి వచ్చానన్నా అంటానే ఉన్నాడు. దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, యుద్ధమో యెహోవాదే అని యుద్ధాన్ని ప్రారంభించాడు. ఎవ్వరు జయించలేని గొలియాతును జయించి సౌలుకు 1,000, దావీదుకు 10,000 అని పొగడబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అన్నలు రిజెక్టెడ్, గాడ్ సెలెక్టెడ్. వినండి, ఇట్లా అందరూ రిజెక్ట్ చేసుకుంటా పోతున్నారా నిన్ను? కానీ దేవుని సెలక్షన్లో నీవు ఉన్నావు. నీ మట్టుకు నువ్వు ఎప్పుడు అనుకోవాల్సింది ఏంటంటే, నువ్వెంతమంది చేత రిజెక్ట్ చేయబడితే నీకు కృప అంత పెరుగుతుంది. కృప పెరుగుతున్నప్పుడు నీకేం కలగాల? కృంగుదల కాదు, నిస్సహాయ పరిస్థితి కాదు, నిరుత్సాహం కాదు. ఎవరున్నా లేకున్నా యేసయ్య నాతో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. లోకంలో ఒక నానుడు ఉంది, ఏ చెట్టు కంటే రాయిలు కాసే చెట్టుకే రాళ్ళు, కృప కలిగిన వాళ్ళకే నిందలు. స్తోత్రం చెప్పండి. దేవుని తోడు ఉన్నవారికే నిరాకరణ. దేవుడు హెచ్చించే ఒక వ్యక్తి ఎట్లా ఉంటాడో చెప్తాను వినండి. దేవుని చేతిలో ఉన్న ఒక వ్యక్తి ఎలా ఉంటాడో చెప్తా వినండి. రాబోయే దినములలో హెచ్చించబడే ఒక వ్యక్తి ఎట్లా ఉంటాడంటే, ఇప్పుడు గలహీనపరచబడతాడు, ఇప్పుడు అవమానించబడతాడు, ఇప్పుడు నిరాకరించబడతాడు, ఇప్పుడు పనికి మాలిన వారిగా చూడబడతాడు, ఇప్పుడు అక్కర్లేని వారిగా చూడబడతాడు, ఇతని వల్ల ఏమీ కలగదు వారికి అన్నట్లుగా చేయబడతాడు. కానీ ఒక దినమున పనికి రాని రాయిని తలకు మూల రాయిగా చేయగలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నేను అంటాను, ఎక్కడో మూల పడిపోయింది ఒక రాయి. యాకోబుకి మంచి నిద్ర వచ్చింది, దిండు కావాలి, దిండు లేకపోతే నిద్ర పట్టదు. ఆ రాయి తెచ్చుకున్నాడు. ఆ రాయి మీద ఎప్పుడైతే పడుకున్న గాఢ నిద్ర కలిగింది, ఎప్పుడైతే ఆ గాఢ నిద్ర కలిగింది, ఒక దర్శనము కలిగింది. ఆ దర్శనము ద్వారా భయము కలిగింది, దేవుని దర్శనం అర్థమైంది. రాబో దినములలో యాకోబు ద్వారా దేవుడు ఏం చేయబోతున్నాడు యాకోబుకి అర్థమైంది. నిన్నేమని చెప్పాలని అనుకుంటానంటే, ఇంతటి ప్రహసనానికి, ఇంత ప్రాసెస్కి, ఇంత దేవునికి సన్నిహితం చేయడానికి కారణమైంది పనికి మాలిన మూలన పడిన ఒక రాయి. అర్థమైందా? స్తోత్రం చెప్పండి. ఆ రాయి లేకపోతే నిద్ర లేదే, ఆ నిద్ర లేకపోతే దర్శనం లేదే, ఆ దర్శనం లేకపోతే దైవ భయము లేదే, ఆ భయము లేకపోతే పరిశుద్ధత లేదే, ఆ పరిశుద్ధత లేకపోతే యాకోబు ఇశ్రాయేలీయుడు గాడే. ఇప్పుడు నువ్వెవరో తెలుసా? రాయివి. నీ ద్వారా అనేకుల మనోనేత్రములు వెలిగించబడతాయి, నీ ద్వారా అనేక మంది దేవునితో సత్సంబంధం నెలకొల్పబడతా ఉంది, నీ ద్వారా దేవుడు అనేకులను దేవుని వైపు త్రిప్పబడతారు నీ ద్వారా. స్తోత్రం. నా దేవుని అనుకో. ఒక్క యాకోబు విప్లవాత్మకమైన పరిచర్య చేశాడు. ఆ యాకోబుకి కారణం ఏంటి తెలుసా? మరుగుపడిపోయిన రాయి. స్తోత్రం. యాకోబు చనిపోతే 70 దినాలు ఏడ్చారట. ఎవరు? ఇస్రాయేలీలా. ఎవరు ఏడ్చారండి? అన్యులు ఏడ్చారు. ఒక్క యాకోబు నిమిత్తం 70 దినాలు అన్యులు ఏడ్చారంటే
నిజంగా యాకోబుని ఎంత కనపరిచాడండి, చప్పట్లు కొట్టండి గట్టిగాను, స్తోత్రం చెప్పండి. స్వజనులు కాదు అన్యులు, నేను అంటాను అనేకులు నిన్ను గణహీనపరిచారా, అనేకులు నిన్ను తిరస్కరించారా, అనేకులు నిన్న నిరాకరించారా, నీవు ఘనపరచడం కాదు అనేకుల ఘనత కొరకు దేవుడు తలరాయిగా నిన్ను చేయబోతా ఉన్నాడు. చెప్పలామేన్, ఆమేన్. నువ్వు ఎట్లా ఉండాలి ఇప్పుడు చెప్పండి, ఎట్లా ఉండాలి చెప్పండి? నువ్వు తిరస్కరించబడిన దావీదు వలె ఒక దినం కనిపెట్టుకుని ఉండాలా? ఆ ప్రార్థన ఏదో ఆమె చేసుకుంటుంది, కన్నీరు కారుస్తూ ఉంది, కన్నీటి పర్యంతం అవుతుంది, మాటలు లేవు, మూలుగులే. కానీ పరిసయ్యలు అనుకుంటున్నారు, ఏం పాపాత్మరాలని తెలియదా ఏసయ్యకి? పరిసయ్యలు రిజెక్టెడ్. శాస్త్రులు అనుకుంటున్నారు, అబ్బో భక్తి అంతా ఒలకపోతుందే, మనకు లేదా భక్తి? శాస్త్రులు రిజెక్టెడ్. పరిసయ్యలు శాస్త్రులు ప్రక్కన పెట్టండి. శిష్యులు కూడా ఏమనుకుంటున్నారు, ఎంత విలువైన అత్తరి చేసా పగలు పడుతుంది, మూర్ఖురాలు, దీన్ని నమ్మి పేదలకు పంచితే ఎంతమందికి భోజనం పెట్టచ్చు? శిష్యులు రిజెక్టెడ్. మన దేవుడు మహాజ్ఞాని కదండి, శాస్త్రులు అనుకున్న మాటల్ని, పరిసయ్యులు తలపోసిన తలంపుల్ని, శిష్యుల అభ్యంతరాలన్నీ కూడా మనసులోకి తెచ్చుకొని, ఏం సంగతి మీకు అర్థం కాదులే, మీరందరూ ఏమని తిరస్కరిస్తున్నారు కదూ, ఏమని నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది కాబట్టి ఈమె విస్తారమైన పాపాలు ఏమైంది క్షమించబడ్డాయి. హల్లెలూయ. ఇంకా ఏమంటాడు తెలుసా, శిష్యులారా, రే యోధా ఇస్కరియోతు యోధా, రిజెక్ట్ చేసావు కదూ, సిమోనో పరిసయ్యుడా, రిజెక్ట్ చేసావు కదూ, నేను చెప్తున్నా, నేను భూమి మీద ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈ స్త్రీని నేను గణపరచబోతా ఉన్నాను. స్తోత్రం చెప్పండి. ఈమె ఎందుకు చేసిందో తెలుసా,